డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి, వేదిక మీద ఉన్నటువంటి రామకృష్ణ సేవా సమాజం ముఖ్య బాధ్యులైనటువంటి రామకృష్ణ గారు, సుధాకర్ రెడ్డి గారికి, తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షులు శ్రీ తులసీనాథం నాయుడు గారికి, రసజ్ఞుల సమాఖ్య అధ్యక్షులు శ్రీ సిరిపురం సీతారామయ్య గారికి, కార్యదర్శి నరేంద్ర గారికి, అధ్యాపక అధ్యాపకేతర బృందానికి నమస్కారాలు. దీంట్లో ఎవరిని వదిలేసినాం చెప్పండి, ఎవరిని వదిలేసినాం? మిమ్మల్ని వదిలేసినాం. ఎందుకు వదిలేసినాము? మనం ఒకటి కాబట్టి మనకు నమస్కారాలు పెట్టుకుండేది ఏం బాగుంటుందని వదిలేసిన. ఎందుకు చెప్పండి? ఇక్కడ కూర్చొని ఉండే వాళ్ళందరికంటే నేనే చిన్నోడిని. వెంట్రుకలు తెల్లగా ఉన్నాయి అనేసి ముసలోడు అనుకుంటున్నారా? అది బాల నెరుపు అంటారు దాన్ని. చిన్నప్పుడు తెల్లగా అయిపోతాయి కొందరికి వెంట్రుకలు. అదే కాబట్టి మనమంతా ఒకటే కనుక, మనమంతా ఒకటే అని ఎందుకన్నానంటే, 1988 నుంచి 1991 వరకు నేను కూడా గురుకుల పాఠశాలలోనే చదువుకున్నా. కొట్టండి. మనలో మనకెందుకు మొహమాటాలు చెప్పండి? అంటే మనమంతా ఒక స్కూల్ పిల్లలు అని అర్థం. మనమంతా ఒక స్కూల్ పిల్లలు. అనంతపురం జిల్లా లేపాక్షిలో నేను కూడా గురుకుల పాఠశాలలో చదువుకున్నా. సారు కూడా ఆ పక్కన కొడిహనల్లి స్కూల్ ఉంటుంది, అక్కడ కొంతకాలం చదివారు, తర్వాత గారంపల్లి స్కూల్లో చదువుకున్నారు. గురుకుల పాఠశాలలో చదువుకున్న వాళ్ళే మేమంతా. ఇప్పుడు చెప్పండి, మనం అంతా ఒకటి అవునా కాదా? ఒకటే కదా. మనం అంతా ఒకటైనప్పుడు మీరెందుకు ఆడు కూర్చోవాలా, నేను ఎందుకు ఏడు కూర్చోవాలా? మళ్ళీ మీరు పెద్దవాళ్ళు అంటే ఎట్లా? పోనీలేండి. అంటే కొంచెం పొట్టిగా ఉన్నాం, సన్నగా ఉన్నాం సార్. మీరంటే కొంచెం పొడవుగా లావుగా ఉన్నారు కాబట్టి ఆడు కూర్చున్నారంటే, మరి పొడవుగా లావుగా అయిన తర్వాత అయినా ఇక్కడ కూర్చోవాలి కదా. కూర్చోవాలనే ఆలోచన ఉండే వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి? ఏదో ఒకరోజు మీలాగా మేము కూడా ఆడ కూర్చుంటాం సార్ అని చూస్తాను. అంటే చేతులు ఎత్తిన వాళ్ళు వింటనే ఉంటారా? జీవితాంతం చెప్తా అంటే వింటనే ఉంటారా? మార్రా, మనం కూడా చెప్పే స్థాయికి ఎదగాలి కదా, అవునా కాదా? దించండి. ఉప్మా చేయడం చేతి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఉప్మా చేయడం ఎవరు ఊరుకోవచ్చు? ఉప్మా చేయడం చేత వచ్చిన వాళ్ళు చేతి ఎత్తండి. రైట్, దించండి. ఉప్మా అంటే ఇష్టం లేదనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఉప్మా అంటే ఇష్టం లేదు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. మీరంతా హాస్టల్లో ఉప్మా పెట్టిన నాటికి తింటాండారా లేదా? ఇష్టం లేకపోతే ఎందుకు తింటాండారు? ఇష్టం లేకపోతే ఎందుకు తింటాండారు? ఆకలి కోసం తింటాండారు. ఆకలి అనేది అవసరమా ఇష్టమా? కాబట్టి అవసరం వేరు, ఇష్టం వేరు, అంతేనా? అవసరం వేరు, ముందు దేన్ని చూసుకోవాలి మనం? అవసరాన్ని చూసుకోవాలా, తర్వాత ఇష్టాన్ని చూసుకోవాలి. ముందేం చూడాలి, తర్వాత? ఇప్పుడు అర్జెంటుగా మనకు అవసరం ఏంది చెప్పండి, దాని గురించి మాట్లాడుకుందాం. అదే కదా చేస్తూ ఉండారు, చదువుకుంటేనే కదా ఉండారు, మళ్ళీ అవసరం అంటే అంట.
అర్జెంటుగా మనకేం అవసరం, ఇమ్మీడియట్గా నెక్స్ట్ 5 మినిట్స్లో మనకేం కావాలి, బిస్కెట్లు కావాలనా? రైట్. అంటే ప్రపంచంలో మనకు అవసరమైనటువంటివి కొన్ని ఉంటాయి, మనకు ఇష్టమైనటువంటివి కొన్ని ఉంటాయి. అవసరమైనటువంటివి కొన్ని ఉంటాయి, అవసరం లేనటువంటివి ఎక్కడా ఉండవు. దునియా పర్ కోయి చీజ్ బేకార్ నహీ హోతి. ఈ ప్రపంచంలో ఏది పనికిరాంది లేదు. మనకు పనికిరాదనుకున్నది ఎవరికో ఎవరికి పనికి వస్తుంది. మనం నీళ్లు తాగేసి సీసా పడేస్తాం లేదా? దీన్ని జాగ్రత్తగా సంచులు వేసుకొని పోయే వాళ్ళు ఉంటారా లేదా? అంటే ఏమర్థం, ఇది మనకు పనికిరాదు వాళ్ళకు? ప్రతిదీ ఎవరికో ఒకరికి ఎక్కడో ఒక చోట ఎందుకో ఒక దానికి పనికి వస్తుంది. అర్థమైందా? ఆ పనికి వచ్చేది మనకు పనికి వస్తుందా లేదనే తర్వాత విషయం. కాబట్టి రెండు రకాలైనటువంటి వస్తువులు ఉంటాయి, ఒకటి అవసరమైనటువంటిది, ఇష్టమైనటువంటిది. అవసరమైనటువంటి దాన్ని మనం ఇష్టం లేకుండా స్వీకరిస్తాం. జ్వరం వచ్చినప్పుడు నాలుకంతా చేదుగా ఉంటుంది, ఉంటుందా ఉండదా? దానికి వేసే ట్యాబ్లెట్ కూడా చేదుగా ఉంటుంది. ఒక్కోసారి నోట్లు వేసుకుంటే వామిటింగ్ వచ్చేస్తుంది. వస్తుందా రాదా? టిఫిన్ కూడా వచ్చేస్తుంది. మన ఇష్టాన్ని తిన్న ఉప్మా కూడా బయట వచ్చేస్తుంది. వస్తుందా రాదా? అయినా ఏం చేయాలా? ట్యాబ్లెట్ తినాలా. ఏంటది అవసరం? నన్ను ఏమంటారు? అవసరం. ఇప్పుడు మనమంతా ఇక్కడికి రావడం ఇష్టంతో వచ్చినామా అవసరంతో వచ్చినామా? అవసరంతో వచ్చినామనే వాళ్ళ చేతులు ఎత్తండి. అవసరంతో వచ్చినామనే వాళ్ళ చేతులు ఎత్తండి. మీరందరూ ఇష్టంతో వచ్చినారా? ఎందుకని? ఏముంది ఇక్కడ? ఎందుకు ఇంటి కాడు ఉంటే అమ్మ ఉంటుంది, నీకు మసాలా దోశ కావాలంటే చేసిస్తుంది, పొంగల్ కావాలంటే చేసిస్తుంది. ఇంటి కాడు ఉంటే బాగుంటుంది కదా, అవునా కాదా? మరి ఎందుకు ఇక్కడికి వచ్చినారు? చదువు అనేది అవసరమా ఇష్టమా? చదువు అవసరము అనే వాళ్ళ చేతులు ఎత్తండి. చదువు అవసరము అనే వాళ్ళ చేతులు ఎత్తండి. అంటే మీకు ఇష్టం లేదన్నమాట. మనకు అవసరమైనటువంటిదే మనకి ఇష్టమైందనుకో అప్పుడు ఎట్లుంటుంది? మనకు అవసరమైనటువంటిదే మనకి ఇష్టం ఉంది అనుకో అప్పుడు ఎట్లుంటుంది? డాక్టరు, అమ్మా నీకు జ్వరం తగ్గాలంటే 2 రోజులు ఉప్మా అనే తినాలి అని చెప్పి అన్నాడు అనుకున్నాం. నీకు ఉప్మా అంటే ఇష్టం అనుకుందాం, అప్పుడు ఎట్లుంటుంది నీకు? పండగే పండగ. మీ అమ్మ ఏం చేస్తుంది? డాక్టర్ ఉప్మా తినమన్నాడు కాబట్టి రోజు ఉప్మా చేస్తుంది. నీకు ఆనందం, ఇంట్లో వాళ్ళంతా రోజు ఉప్మానేనా అని అడుగుతూ ఉంటారు, నువ్వు మాత్రం ఆనందంగా ఉంటావు. అంటే నీకు ఏది అవసరమైందో, లేదు నీకు ఏది ఇష్టమైందో అదే అవసరమైంది అనుకో అప్పుడు నువ్వేం చేస్తావు? ఎక్కువ ఆనందిస్తావు. ఎక్కువ నువ్వు ఇంతవరకు చదువుని ఏమనుకుంటున్నావు? అవసరం అని అనుకుంటున్నావు. మహిళలు చదువుకోవాలి అది అవసరం, మహిళలు చదువుకోవాలి అది అవసరం, మహిళలు చదువుకుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది, కాబట్టి చదువుకోవడం అవసరం. ఎందుకు తప్పట్లు కొడుతున్నారు? మధ్య మధ్యలో నిద్ర వస్తుంటే చప్పట్లు కొట్టుకుంటుంటారా ఎట్లా? లేదు కదా. చదువు అవసరం అనేది నిజమే, అయితే ఆ అవసరం మనకు ఇష్టంగా మారిపోవాలి. అవసరం ఏం కావాలి? అంతేగాని ఇంట్లో వాళ్ళు ఏదో ఇంటి దగ్గర ఉంటే ఈ పిల్లలు చెప్పిన మాట వినరు, ఇక్కడైతే హాస్టల్లో పొద్దున్నే 5:30కి నిద్ర లేపుతారు, రాత్రి 10 గంటల వరకు చదివిస్తారు, ఇక్కడైతే చెప్పిన మాట వింటారు అని తరివేస్తే వచ్చిన వాళ్ళు ఎంతమంది? మిమ్మల్ని భరించలేకుండా, మీ అల్లరిని భరించలేకుండా ఇక్కడుంటే బాగుపడరు, చెడిపోతారు ఈ పిల్లలు అనుకోని పంపించిన వాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి. ఒక అమ్మాయి సగం చెయ్యి ఎత్తింది, ఆపేసింది అక్కడ. 10th క్లాస్ వల్ల మీరు
రైట్. మీరు సంతోషించాల్సిన విషయం ఏంటంటే, ఇంటి దగ్గర మీకు ఒక అమ్మ ఉంటుంది, ఇక్కడ 20 మంది అమ్మలు ఉంటారు. ఇప్పుడు కొట్టండి తప్పక. అయితే రైట్, మళ్ళీ మాట్లాడుకుందాం మనం. మనం ప్రత్యేకంగా మాట్లాడుకుందాం, నేను మాట్లాడేటప్పుడు వినేయండి. మళ్ళీ మాట్లాడుకుందాం. చివరిలో ఒక టెస్ట్ కూడా ఉంది. ఏంటంటే, ఇప్పుడు 3 మాట్లాడినారు కదా, ఈ 3 మాట్లాడిన దాని మీద మీరు మాట్లాడాలి. అమ్మ అంటే ఊరికేనేనా, ఫ్రీగా వినేద్దామనే. అవేం జరగదు, ఆ పప్పులు ఏమి ఉడకవు. ఖచ్చితంగా నేను ఎవరినో ఒకరిని పిలుస్తాను, వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడాలి. కాబట్టి జాగ్రత్తగా వినండి. మధ్యలో వెళ్ళిపోయినారంటే నేను ఒప్పుకోను, ఎవరు కదలడానికి వీలు లేదు. జాగ్రత్తగా వినండి రైట్. కాబట్టి ఏది మనకు అవసరమో దాన్ని ఇష్టంగా మార్చుకోవాలి. ఏది మనకు అవసరమో దాన్ని ఇష్టంగా మార్చుకోవాలి. ఇష్టంగా మారితే ఏమవుతుంది? ఏదైతే మనకి ఇష్టమో అది కొంచెం కష్టమైనా చేస్తాం, అంతే కదా. ఏదైతే మనకి ఇష్టమో అది కొంచెం కష్టమైనా చేస్తాం. మనం చిన్నప్పుడు, నాకు తెలిసి మన వాళ్ళందరూ కూడా పల్లెల నుంచే వచ్చినారని అనుకుంటాం, ఎక్కువ శాతం మంది కదా. మన ఊర్లోకి ఐస్ బండి వస్తుంది, వస్తుందా? హార్న్ వినిపిస్తుంది, వినిపించగానే ఇంట్లో మనం స్టార్ట్ చేస్తాం, మనం హార్న్ వేయడం మొదలు పెడతాం, మా ఐస్ మా మా ఐస్ మా అనేసి. అమ్మ కన్విన్స్ అయ్యి మనకు డబ్బులు ఇచ్చే కొద్దీ ఊర్లో ఐస్ బండోడు అమ్మేసి ఊరు దాటి పోవడానికి సైకిల్ ఎక్కతా ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాం మనం చెప్పండి? పరిగితే పోతాం, ఆగినా 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 ఉండునా ఉండునా ఐస్ ఇచ్చేసి పోనా. ఇక్కడి నుంచి ఇంటికి పోయినాం, అమ్మ 2 రూపాయలు ఇచ్చింది, బాబా పట్టమీర తీసుకురాబో అని చెప్పాను. మో బోమా ఎప్పుడు రాగబో అని చెప్తాం. ఏదో పాప హాస్టల్లో ఉండింది ఇంతకాలం, చదివలసిపోయింది, ఇంటికి వచ్చింది, ప్రశాంతంగా ఉండని అని లేకుండా పని చెప్తావమ్మా. ఏంటి దీనికి దానికి తేడా? అది ఇష్టం, అది ఇష్టం. ఐస్ అనేది ఇష్టం, కాబట్టి ఏం చేస్తావు? పరిగెత్తావు, పడతావు, లేస్తావు. కళ్ళంతా దుమ్ము లేస్తుంది, ఒళ్ళంతా దుమ్ము ఉంటుంది, బట్టలన్నీ దుమ్ము కొట్టుకుపోతాయి. అయినా సరే, అయినా సరే ఐస్ తిని తీరాల్సిందే. ఎందుకని? ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఈ గేటు దాటినారంటే ఐస్ బండి వెళ్ళిపోతుంది. ఎస్, ఈ గేటు దాటినారు మీరు అని అంటే 10వ తరగతి అయిపోయి ఐస్ బండి వెళ్ళిపోతుంది, దాని అర్థం అది, ఐస్ కరిగిపోతుంది. అప్పుడు ఏం చేస్తా? ఏమీ చేయలేదు, ఏడవడం మినహా. కాబట్టి ఏం చేయాలంటే, అవకాశం ఉన్నప్పుడే మన అవసరాన్ని ఇష్టంగా మార్చుకొని, అవసరాన్ని ఇష్టంగా మార్చుకొని మనం విజ్ఞానవంతులు కావాలి. అర్థమైందా? అర్థమైందా? మేము కలెక్టర్ అవుతాం అనే వాళ్ళ చేతులు ఎత్తండి. మీకు ఎట్లుండాలంటే, సార్ ఎట్లయినా సరే మేము ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యి మళ్ళీ ఈ గురుకులాలకంతా సెక్రటరీ ఉంటారు కదా, ఐఏఎస్ ఉంటారా ఉండరా? ఉంటారా ఉండరా? మనందరికి ఒక సెక్రటరీ ఉంటారా ఉండరా? మన సార్ నేను అట్లా సెక్రటరీ అయిపోవాలనుకుంటున్నాను సార్, ఈ స్కూల్కి నేను ప్రిన్సిపాల్గా రావాలని కాదు అనుకుంటాండి, ఇది ఇట్లా ప్రిన్సిపాల్కి అందరికీ ఒక సెక్రటరీ కావాలనుకుంటాను. ఊరుకోండి సార్, మీరు ఉట్టి మాటలు చెప్తారు. మ్యాథమెటిక్స్లో కరెక్ట్గా 10 సూత్రాలు నేర్చుకునేదానికే తల ప్రాణం తోప వస్తూ ఉంది. మీరు కలెక్టర్ అయిపో, సెక్రటరీ అయిపో, ప్రిన్సిపాల్ అయిపో, ఇవన్నీ ఒట్టి మాటలు అవునా? వాళ్ళందరూ కూడా ఇట్లా స్కూల్లో చదువుకున్న వాళ్ళే కదా. వాళ్ళు ఏమన్నా పైన విమానంలో నుంచి ఆకాశంలో నుంచి, ఇందాక సార్ చెప్పినారే దేవతల పైన ఉంటారని, అట్లా వాళ్ళు ఏమన్నా పైనుండి
విమానంలో వచ్చి అట్లా ఏమైనా దిగిరారా? లేదు కదా. వాళ్ళు కూడా తల్లి గర్భంలో నుంచి పుట్టారు, అవునా కదా. వాళ్ళు కూడా నాలుగు గాళ్ళ మీద పాకారు, వాళ్ళు కూడా గోడ పట్టుకొని నడవడం నేర్చుకున్నారు, వాళ్ళు కూడా బళ్ళేకి వచ్చారు, వాళ్ళు కూడా వాళ్ళ టీచర్ల దగ్గర ముట్టకాయలు తిన్నారు. తిన్నారా లేదా? తిన్నారు. అయితే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకు మనకు తేడా ఏమిటి? మనం అవసరం అనుకొని చదువుతున్నాం, వాళ్ళు ఇష్టపడి చదువుతారు, వాళ్ళు ఇష్టపడి చదివారు. కాబట్టి ఎప్పుడైతే నీ ఇష్టాల్లో చదువు ఉంటుందో, నీకు ఇష్టమైనటువంటి వాటిలో చదువు ఉంటుందో, అప్పుడు నువ్వు విజయాన్ని పొందుతావు. కాబట్టి విజయానికి సోపానం ఏమిటి? ఇష్టం. విజయానికి సోపానం ఏమిటి? ఇష్టం. నువ్వు గెలవాలంటే దాని మీద నీకు ఇష్టం ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు మీరు జోనల్స్కి వెళ్తారా? ఖోఖో టీం ఉందా? ఖోఖో టీం రేజ్ యువర్ హ్యాండ్స్. ఖోఖో టీం. కబడ్డీ ఉన్నారా? వెరీ గుడ్. రేజ్ యువర్ హ్యాండ్స్. రైట్, దించండి. వెరీ గుడ్. ఇప్పుడు మనం జోనల్స్ పోయినాం, వేరే స్కూల్ వాళ్ళతో మనం ఆడుతూ ఉన్నాం, కబడ్డీ ఆడుతున్నాం. మన టీంలో ఒకరికి ఇబ్బంది అయింది, ఒక చిన్న గాయం అయింది, కాసేపు పక్కన కూర్చోవలసి వచ్చింది. అర్థమైందా? దానికోసం ఏం చేసామంటే మనం ఒకరిని సబ్స్టిట్యూట్ పెట్టుకుంటాం. గుర్తుందా మీకు? సబ్స్టిట్యూట్ గుర్తుండారా? అమ్మ కనిపించరు మీరు నాకు, కొంచెం వెనక్కి కూర్చోండి. ఇట్రండి, అన్న దగ్గరికి రండి. నేను కూర్చోండి. రైట్, మీకు అందరికి ఐస్ తీసిస్తా. మనం సబ్స్టిట్యూట్ని పెడతామా? గేమ్లో సబ్స్టిట్యూట్ ఉంటారా ఉండరా? సబ్స్టిట్యూట్ని ఎందుకు పెడతాం? మెయిన్ ప్లేయర్ ఎంత బాగా ఆడతారో అదే విధంగా ఆడే వాళ్ళని చూసి పెడతాం, అంతే కదా. వాడికి, ఆ ఆడేటువంటి అమ్మాయికి కబడ్డీ అంటే ఇష్టం లేదనుకుందాం, ఆ అమ్మాయి ఖోఖో టీం ప్లేయర్ అనుకుందాం, నువ్వు సబ్స్టిట్యూట్ పెడితే గెలుస్తారా? గెలిచే ప్రసక్తే లేదు. అక్కడ ఓడిపోవడానికి కారణం ఏంటి? ఇష్టం లేకపోవడం. కాబట్టి ఎప్పుడైతే నీకు ఇష్టం ఉండదో అప్పుడు నువ్వు గెలవడం కష్టమైపోతుంది. కాబట్టి ఇష్టపడు. నువ్వు ఏ పని చేస్తాండావో దాన్ని ఇష్టపడి చెయ్యి. ఉప్మా చేస్తాండావు అనుకో, ఉప్మా చేస్తాండావు అనుకో, మీ అమ్మ బలవంతాన నువ్వు ఉప్మా చేసినావు అనుకో, నేర్చుకోకపోతే ఏమవుతా? రేపు అత్తగారింటికి పోతే ఏం చేసి బతుకుతావు, ఏం తిని బతుకుతారు అని మీ అమ్మ గద్దించింది, వెంటనే నువ్వేం చేసావు? ఉప్మా చేయడానికి పోయినావు. ఎట్లా పోతావు? ముఖం కళకళలాడిపోతూ ఉంటుందా? ఏడుపు నేను కలెక్టర్ కావాలని అనుకుంటాను, నేను ఎందుకు ఉప్మా చేస్తాను మా ఇంట్లో? ఉప్మా ఏమవుతుంది? పెప్మా అవుతుంది. ఉప్మా ఏమవుతుంది? పెప్మా. పెప్మా అంటే ఏంది? వాల్ పోస్టర్లు అంటించుకుండేదానికి వాళ్ళు ఉప్మా మైదాన్ని ఉడకబెడతారు, చూసినారా? ఆ విధంగా మారిపోతుంది ఉప్మా. అదే నువ్వు ఇష్టంతో ఉప్మా చేసినావు అనుకో, మీ అమ్మ నా బంగారు కొండ ఎంత చక్కగా చేసింది ఉప్మా, ఎంత చక్కగా చేసింది అని నీకు అప్పుడప్పుడు వస్తుంది ప్రిన్సిపాల్ మేడం దగ్గరికి వచ్చి, మేడం ఈ ఆదివారం మా అమ్మాయిని ఇంటికి పంపించండి అని అడుగుతుంది. ఎందుకమ్మా, పరీక్షలు ఉన్నాయి, సోమవారం పరీక్షలు ఉన్నాయి, ఆదివారం వచ్చేస్తే ఎట్లా, స్టడీ అవర్ ఉంటుంది, కాబట్టి చదువుకోవాలా, అమ్మాయి ఇంటికి వస్తే ఏం చదువుతుంది అని అంటే, మీ అమ్మ అంటుంది, మా అమ్మాయి ఉప్మా అద్భుతంగా చేస్తుంది, చెన్నాళ్ళయింది తిని, ఒక్కసారి మా అమ్మాయి చేతి ఉప్మా చేయించుకొని తినేసి మళ్ళీ పంపించేస్తాను మేడం, మా అమ్మాయిని పంపించ. కారణం ఏం చెప్పు? కారణం ఏంటి? ఇష్టం. ఇష్టం. నువ్వు ఇష్టపడాలి అంతే. నువ్వు ఏం చేస్తాడావు ఆ పని ఇష్టంగా చేయాలి, ఇష్టంగా చేయాలి. నువ్వు మ్యాథ్స్ చేస్తాండావు, ఇష్టంగా చేయాలి. అమ్మో చేయకపోతే మేడం కొడుతుంది, తిడుతుంది
అని చేసినావు అనుకో, ఖచ్చితంగా 62-2 అంటే 50 అని వేసి పెట్టుంటావు. 62-2 అంటే 60. ఎప్పుడు నువ్వు ఇష్టపడితే, నీకు ఇష్టం లేదనుకో 50 అని వేసి ఉంటావు. కాబట్టి తప్పులు ఎప్పుడు ఎట జరుగుతాయి? ఇష్టం లేకుండా పనిచేసినప్పుడే తప్పులు జరుగుతూ ఉంటాయి. ఇష్టంతో పనిచేసినప్పుడు మనం గెలుస్తాం, అవునా కదా? గెలవాలనుకుంటాండారా వద్దనుకుంటాండారా? గెలవాలంటే ఏం కావాలి మీకు? ఇష్టం ఉండాలా. దేని మీద ఇష్టం ఉండాలా? చదువు మీద ఇష్టం ఉండాలా. ఆ చదువు ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది చదువు? పుస్తకాల్లో ఉంటుంది. పుస్తకాల్లో ఉంటుంది. నెక్స్ట్ ఎక్కడ ఉంటుంది? గురువుల దగ్గర ఉంటుంది, టీచర్స్కి తెలుసు, అవునా కాదా? ఇప్పుడు అది ఎక్కడికి రావాలి? మన మస్తకాల్లోకి రావాలి. మస్తకం అంటే ఏంటి? తల. మన తలలోకి రావాలి. మన తలలోకి రావాలి. రావాలంటే ఏం చేయాలి? రాత్రిపూట పుస్తకాలన్నీ తల కింద పెట్టుకొని పడుకోవాలి. అప్పుడు చెవి రంధ్రంలో నుంచి దాంట్లో ఉండేటివన్నీ ఎక్కుతాయి. లేదా రోబోలాగా ఇట్లా అట్లా తిప్పుతూ ఉండాలి. జనరల్గా మనం ఏం చేస్తాం, స్టడీ అవర్లో కూర్చున్నాం అనుకో, మనకి ఇష్టం లేదనుకో, పుస్తకం ఓపెన్ చేసి పెట్టుకొని ఉంటాం. 42వ పేజీ ఓపెన్ చేస్తాం. ఎప్పుడు? 8 గంటలకు స్టడీ అవర్ అయినప్పుడు, స్టార్ట్ అయినప్పుడు. 9:30కి స్టడీ అవర్ అయిపోతూ ఉంటుంది. 42వ పేజీని తిప్పం మనం. 43వ పేజీలోకి రాం. అర్థమైందా? ఎప్పుడు? ఇష్టం లేనప్పుడు. ఇష్టం లేనప్పుడు. అప్పుడు ఆ 1.5 గంట ఏమైంది? వేస్ట్ అయిపోయింది, అవునా కదా? ఆ 1.5 గంటే కదా శాసించేది. ఎన్ని నెలలు చదువుతావు నువ్వు? 10 నెలలు చదువుతావు. పరీక్ష 8 గంటల్లో రాస్తావు? 3 గంటల్లో రాస్తావు. అర్థమైందా? 10 నెలలు 3 గంటలు రాయడం కోసం 10 నెలలు చదువుతాం. 3 గంటలు రాసే పరీక్షకు 10 నెలలు చదవాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకు? ఓ 20 క్వశ్చన్లు చెప్పేసి, నీకు 20 క్వశ్చన్లో 30 క్వశ్చన్లు ఇచ్చేసి, ఇవి కంఠస్థం చేయనైనా బంగారం అని అంటే, రేపు సాయంకాలానికి 30 క్వశ్చన్లు నువ్వు కంఠస్థం చేయలేవా? కొన్ని ఎల్లుండికి చేయలేవా? వారానికి చేయలేవా? అయిపోతుంది అంతే కదా. ఒక 40-50 క్వశ్చన్లు నేర్పించేసి పరీక్ష పెట్టకుండా 10 నెలలు నీకు ఎందుకు పాఠం చెప్తాండారు? దిస్ ఈజ్ మై క్వశ్చన్. నాకు ఆన్సర్ కావాలి. 10 నెలలు ఎందుకు? మీకు అంత సామర్థ్యం లేదా? 30 క్వశ్చన్లు మీరు కంఠస్థం చేయలేరా? ఎస్, నాలెడ్జ్ కోసం. దేనికోసం? నాలెడ్జ్ కోసం. పరీక్ష అనేది ఒక ఫార్మాలిటీ. అంటే నువ్వు చదివావా లేదా అని ఊరికే తెలుసుకోవడం కోసం, నిన్ను తర్వాత క్లాసుకు పంపించడం కోసం అంతే తప్ప, 10 నెలలు ఎందుకు చెప్తారంటే, నువ్వు ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత పొద్దున్నే నిద్ర లేయడం నేర్చుకున్నావా లేదా? ఇంటికాడు ఉంటే 8 గంటలకు నిద్ర లేస్తావు? అర్లీ మార్నింగ్ 8కంతా లేచేస్తాడా? సూర్యోదయానికి ముందు 8కంతా లేస్తాండ్లా? లేదా? మినిమం 9. ఇక్కడ 8 గంటలకు లేస్తారు? 4కే. నిజం? మీ పక్క అమ్మాయి మీద ఒట్టేసి చెప్పండి. అంటే మీ పక్క ఉండే వాళ్ళ మీద మీకు ప్రేమ లేదు, రైట్? 4 నిద్ర లేస్తాడావా? లేచి వెంటనే రిమోట్ ఎక్కడుంది అని చూస్తాండవా? ఫోన్ ఎక్కడుంది అని చూస్తాండవా? ఏం చూస్తున్నావు? బకెట్ ఎక్కడుందని చూస్తున్నావు, రైట్? అది సహజమైనటువంటిది. అందరూ అపని చేసేదే. ఎవరైనా అదంతా అయిపోయిన తర్వాత పుస్తకాలు ఎక్కడున్నాయని చూస్తాం, అంతే కదా, అవునా కాదా? అంటే నువ్వు దేనికోసం ప్రయత్నం చేస్తాండావు? నీ కాలాన్నంతా దేనికోసం వినియోగిస్తాండావు? విజ్ఞానాన్ని సముపార్జించడం కోసం. జ్ఞానాన్ని సముపార్జించడం కోసం నువ్వు ఉపయోగిస్తున్నావు. అర్థమైందా? అవునా కాదా? జ్ఞానాన్ని సముపార్జించడం కోసం వినియోగిస్తాండావు. మళ్ళీ ఎప్పుడు పడుకుంటావు? ఇక్కడికి రావడం వల్ల నీకేంటి ఉపయోగం?
ఒకరోజుకి ఎన్ని గంటలు టైం ఉంటుంది? 24 గంటలు. 24 గంటల్లో నువ్వు ఇక్కడైతే ఎన్ని గంటలు మేల్కొని ఉంటావు? 4 లేస్తావు, ఎన్ని గంటలు పడుకుంటావు? 10కా? 9 పడుకుంటావు. 9 కంటే 9:30కి. సరే, 9:30 సరే. అట్లా కాదులే, అంటే మీరు షెడ్యూల్ టైం చెప్పొద్దండి, మీరు నిద్రపోయే టైం చెప్పండి. మళ్ళీ రూమ్ లేకపోయిన తర్వాత పిచ్చాపాటి మాట్లాడుకోవద్దా? ఈరోజు ఫిజిక్స్ మేడం ఏ కలర్ చీర కట్టుకొని వచ్చింది, ఇంగ్లీష్ మేడం ఏ చీర కట్టుకొని వచ్చింది, ఇవన్నీ మాట్లాడుకోవాలనా వద్దా? మాట్లాడతారా లేదా? నిజం చెప్పండి. అవన్నీ మాట్లాడుకొని పడుకుండే కొద్దీ 10 అవుతుంది అనుకుందాం. 10 నుంచి 4 వరకు నిద్రపోతారు. అంటే ఎన్ని గంటలు నిద్రపోతున్నారు? 6 గంటలు నిద్రపోతాను. 24 గంటల్లో 6 గంటలు తీసేస్తే 18 గంటలు. మీకు తెలుసా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా 18 గంటలే చదివాడు. అంతే ఆయన చదివింది, రోజు 18 గంటలు చదివేవాడు ఆయన. మీరు 18 గంటలు చదువుతున్నారు, మీకు వేరే ఆలోచన ఏముంది? ఇంటికాడు ఉన్నారనుకోండి, పొద్దున్నే లేస్తానే మీ అమ్మాయి చెప్తుంది, అమ్మాయి ఆ చెత్త ఉడ్చేయి, ఆ బోగులు కడిగాయి, ఆ నీళ్లు బట్టరా, ఆ బట్టలు ఉతుకు, ఉప్మా చేయి. ఇవన్నీ అంటుందా లేదా? ఇక్కడ మీకు ఆ పనులు ఏమైనా చెప్తున్నారా? గంట కొట్టే కొద్దికి మనం ప్లేట్ తీసుకొని పోతే మన ప్లేట్లో ఉప్మా పడతాడా లేదా? అవునా కాదా? వేడివేడిగా ఉప్మా తింటానామా లేదా? అంటే ఈ పనులన్నీ మన కోసం ఎందుకు చేస్తాడారు? వై, మీ ఇంటికాడ మీ అమ్మ చేస్తాందా? నీ చేత అన్ని పనులు చేయించి కదా బో పెడతాంది. ఇక్కడ నీకేమైనా పని చెప్తాడారా? ఏం చేస్తాడారు? మరి నీకు చదువుకుండేదానికేమమ్మా? మరి సెక్రటరీ ఎందుకు అవుతారంటే ఒకరు కూడా చేతులు ఎత్తలేదు కదమ్మా. ఐఏఎస్ ఎందుకు అవుతారంటే చేతులు ఎత్తలేదు కదమ్మా. అంతకంటే ఇంకేం పని ఉందమ్మా మీకు? ఇక్కడ ఏమన్నా పని ఉందా? ఇప్పుడు ఎత్తండి చేతులు, ఐఏఎస్ ఎందుకు అవుతారు? ఇప్పుడు కూడా లేదు. రైట్, దించండి. అంటే వేరే గోల్ ఉంటుంది అనుకుందాం. అది వేరే గోల్ ఉంటుంది. అయితే ఎట్లుండాలంటే, మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి చెప్పండి? పదమూడు అనే వాళ్ళ చేతులు ఎత్తండి. ఇరవై అనే వాళ్ళ చేతులు ఎత్తండి. పోనీ ఎన్నో చెప్పండి. 26ఆ? ఒకసారి ఊహించుకోండి, ఈ 26 జిల్లాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల పలమనేరు ఓల్డ్ స్టూడెంట్సే కలెక్టర్లుగా ఉండారు అనుకోండి. బాగుంటుందా బాగుండదా? చేయొచ్చునా చేయకూడదా? చేద్దామా వద్దా? చేయాలంటే తినాలంటే వండాలి, వండాలంటే పండాలి. పంట పండాలి కదా, పంట పండితేనే వండుతాం, వండితేనే తింటాం. అట్లాగే మనం కూడా కావాలంటే దానికంటే ముందు మనం చేయాల్సిన పని ఒకటి ఉంటుంది. ఏమ్మా నీకు ఇష్టం లేని ఉప్మాని చేయడానికే ఏమేం కావాలా? రవ్వ తెచ్చుకోవాలా, నూనె తెచ్చుకోవాలా, నీళ్లు తెచ్చుకోవాలా, కరివేపాకు తెచ్చుకోవాలా, జీడిపప్పు తెచ్చుకోవాలా, కిస్మిస్, ఎంత తెచ్చుకోని కదమ్మా తయారు చేయాలా? మరి నువ్వు కలెక్టర్ కావాలంటే అయిపోతావా? బోర్డు వేసుకునేస్తావు, నేను ఎత్తిని రాసుకుంటా ఆయన కలెక్టర్ అనే రాసుకోలేవు కదా. దానికి ఏం చేయాలా? చదవాలనా? ఎట్లా చదవాలా?
చదువు అంటే మీకు అందరికి ఇష్టమేనా? నిజం చెప్పండి. మీ పక్కన వాళ్ళ మీద ఒట్టేసి చెప్పండి. రైట్. అయితే చదవడానికి ఒక టెక్నిక్ చెప్పేస్తా, హాయిగా చదివేసుకోండి. సార్ ఇప్పుడు సార్ నేను చాలా కష్టపడి చదువుతాను సార్, కానీ చదివిందంతా మర్చిపోతాడాను సార్ అనే వాళ్ళు చేతులు ఎత్తండి. దించండి, చెప్తాను, దించండి. నేనేం కష్టపడి చదువుతాను సార్, కానీ చదివిందంతా మర్చిపోతాడాను అనే వాళ్ళ కోసం ఒక మాట చెప్తాను. బాగా వెన్ను నిటారుగా పెట్టి వినండి శ్రద్ధగా. ఓకే, ఇంకా మొదలు పెట్టచ్చునా? రెడీగా ఉండారా? మనం కుండలో నీళ్లు పోయాలంటే ఆ కుండ బోర్లించి ఉండకూడదు. ఇట్ట బోర్లించి ఉన్నారనుకో దీంట్లో నీళ్లు పోయలేము. కుండ బోర్లించి ఉంటే నీళ్లు పోయాలంటే ఏం చేయాలా? కొండ నెట్ట తిప్పుకోవాలి ఫస్ట్. అర్థమైందా? ఇది కొండ, దీన్ని ఏం చేయాలా? తిప్పేస్తా. కొండకు ముఖం ఉంటుంది కదా నీళ్లు పోయడానికి. క్యాప్ ఓపెన్ చేసి పెట్టుంటాం, దీంట్లో నీళ్లు పోయాలా. ఇప్పుడు దీంట్లోకి నీళ్లు పోయాలంటే ఓపెన్లో ఉండాల్సింది. దీన్ని ఏమంటారో తెలుసా? శ్రవణము అంటారు. దీన్ని ఏమంటారు? మీరు ఎప్పుడైనా తాబేలును చూసినారా? దానిపైన డెప్ ఉంటుంది చూసినారా? దానికి నాలుగు కాళ్ళు ఉంటాయి తెలుసా? తల కూడా ఉంటుంది తెలుసా? పోతా ఉంటుంది తెలుసా? మీరు దగ్గరికి పోయినారంటే ఏం చేస్తుంది చెప్పండి? ఆ కాళ్ళను తలను లోపలికి తీసుకునేస్తుంది, గుండ్రాయిలాగా పడి ఉంటుంది. అవునా కాదా? క్లాస్ రూమ్లోకి పోయేటప్పుడు నువ్వేం చేయాలంటే నీకుండేటువంటి బాధలు, కష్టాలు, స్నేహాలు, బంధుత్వాలు, ఆలోచనలు అన్నింటినీ తలుపు బయట వదిలేసి లోపలికి వెళ్ళాలి తాబేల్లాగా. అప్పుడు నువ్వు వినగలుగుతావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వినగలుగుతావు. మీకు ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తాను. నువ్వు వినడంతోనే శ్రద్ధగా విన్నావంటే, శ్రద్ధగా విన్నావంటే నీకు 70% చదువు వస్తుంది. 50% కాదు, 70% చదువు వచ్చేస్తుంది. చాలామంది పాఠం విని రాసేసేటువంటి వాళ్ళు ఉంటారు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. పాఠం వినుంటుంది అమ్మాయి, మధ్యలో జ్వరం వస్తుంది, ఇంటికి వెళ్ళిపోతుంది, పరీక్షకు ముందు రోజు ఫోన్ చేస్తారు, రేపటి నుంచి పరీక్షలు జరుగుతున్నాయి ఆబ్సెంట్ కాకూడదు తీసుకురండి అని అంటారు. అమ్మాయి వస్తుంది, స్టడీ అవర్ కూడా ఉండదు, క్వశ్చన్ పేపర్ ఇస్తే చక్కగా రాస్తుంది, క్లాసులో మిగతా వాళ్ళకంటే కొంచెం మెరుగైనటువంటి స్థానంలోనే ఉంటుంది. అంటే అమ్మాయి ఇంటి దగ్గర చదివిందా? జ్వరంతో పడుకొని ఉంది, పుస్తకాల సంచి కూడా ఇక్కడే ఉంది. మరి ఎట్టా రాసింది? జస్ట్ వినడం వల్ల. అంటే వినడానికి అంత శక్తి ఉంది. మనం ఏం చేస్తాం? ఏమిరా దూరిందా అంటే తోక మాత్రం మిగిలింది గురువుగారు అన్నాడంట. తెలుసా మీకు ఈ కథ? ఒక పూరి గుడిసెలో బడి జరుగుతూ ఉండేది. టీచర్ పాఠం చెప్తా ఉన్నాడు. చెప్తా అంటే అంత చెప్పేశాడు, వెనక్కి తిరిగి చూసి, అంతవరకు బోర్డు వైపు తిరిగి పాఠం చెప్తా అన్నాడు కదా, ఇప్పుడు ఇటు తిరిగి చూసి ఏమిరా దూరిందా అన్నాడంట. అంటే దాంట్లో ఒకడు వెంటనే, సార్ తోక మాత్రం మిగిలింది సార్ అన్నాడు. అంటే గురువుగారికి అర్థం కాలే, ఏందిరా తోక మాత్రం మిగిలిందంట? అది చూడండి సార్, ఎలుక సార్, పోతా ఉంది సార్, ఈ తోక మాత్రం మిగిలింది సార్, అది మాత్రమే ఉంది, మొత్తం దూరలేదు సార్ అన్నాడు. మనం
మనం పక్కకు చూస్తూ ఉంటాం, కిటికీలు చూస్తూ ఉంటాం, బయట కుక్క మరుగుతుంది అది వింటాం, వెంటనే కుక్క ఎందుకు మరుగుతుంది ఇప్పుడు అని అనుకుంటాం, దొంగలు ఏమైనా వచ్చినారా అని అనుకుంటాం, పట్టపగులు దొంగలు ఎందుకు వస్తారని అనుకుంటాం, వస్తే దొంగలు ఎట్టుంటారు అని అనుకుంటాం. ఇప్పుడు మన ఆలోచనలు ఏమైనాయి? మారిపోయినాయి. అంటే మన మనసు ఏమైంది? మనం క్లాసులో ఉంటాం, మన మనసు నయాగరా జలపాతంలో స్నానం చేస్తూ ఉంటుంది. అర్థమైందా? బాడీ ప్రెజెంట్, ఇవన్నీ మనం బాగా తెలుసు కానీ ఉపయోగించాం కదా. మన ఇంట్లో కత్తి ఉందనుకో, దాన్ని వాడకపోతే చిలుము పట్టిపోతుంది, తెలుసు కదా మీకు ఈ విషయం. అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉండాలా? కనీసం నూరుతూ ఉండాలా, అవునా కాదా? బుర్ర కూడా అంతే, దీన్ని వాడకపోతే అది కూడా చిలుము పట్టిపోతుంది, చెదులు పట్టిపోతుంది. అర్థమైందా? కాబట్టి దాన్ని ఏం చేయాలా? బాగా షార్ప్ చేయాలా, పదును చేస్తూ ఉండాలా. కాబట్టి అన్నింటినీ తలుపు బయటే వదిలేసి ఇష్టముతో శ్రద్ధతో తరగతి గదిలోకి ప్రవేశించాలి. తరగతి గది అనేది ఒక దేవాలయం. ఆ తరగతి గదిలోకి వచ్చి పాఠం చెప్పేటువంటి మీ టీచరే దేవుడు. దేవుణ్ణి ప్రార్థన చేస్తే నీకేమిస్తాడో? వరమిస్తాడు. అర్థమైందా? ప్రార్థన చేయకుండానే వరం ఇచ్చేది టీచర్, గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేయకుండానే వరం ఇస్తాడు. ఏం చేస్తాడు టీచర్ తెలుసా? భగవంతుడు ఏం చేస్తాడంటే, స్వామి నేను అడక తింటాను, నాకు ఆకలిగా ఉంది, మా ఇంట్లో వాళ్ళంతా తిండికి లేకుండా ఇప్పుడో కాసేపు సచ్చేటట్టు ఉన్నారు, నా బతుకు నానా హీనంగా ఉంది అని చెప్పి పన్నావనుకో, అవునారా? అయితే ఇందా ఈ డబ్బు మూట తీసుకొని ఇస్తాడు. ఎవరు? దేవుడు. ఆ డబ్బు మూటను ఏం చేస్తావు? ఖర్చు పెడతా. నెల రెండు నెలలు మూడు నెలలు గడుస్తుంది, డబ్బు ఏమైపోతుంది? తర్వాత ఏం చేస్తావు? కొంచెం కూరుంటయ్యమ్మో, కొంచెం షారుంటయ్యమ్మో. దేవుడు వరమిస్తే కూడా మన బతుకంతే. అదే టీచర్ వరం ఇచ్చినాడు అనుకో, నువ్వు ఎవరి ముందుకు వెళ్ళి చేయి చాసే పని లేదు, నీ జ్ఞానంతో నువ్వు సంపాదించుకుంటావు. అర్థమైందా? ఇప్పుడు చెప్పు ఎవరు కావాలి మనకు? గురువా దేవుడా? మీరే కాదు, కబీర్ దాస్ కూడా ఈ మాటే అన్నాడు, గురు గోవింద దోవు కడే కాకో లాగోంపై బలిహారి గురు అప్పనే గోవింద దియో బతాయి అన్నాడు. గురువు దేవుడు ఇద్దరు ఎదురుగా నిలబడితే ముందు ఎవరికయ్యా నమస్కారం చేస్తావు అని అంటే, గురువుకు నమస్కారం చేస్తాను అన్నాడు. ఎందుకయ్యా అంటే, గురువు అయితే దేవుణ్ణి కూడా చూపించగలుగుతాడు అని. గురువు అయితే దేవుణ్ణి కూడా చూపించగలుగుతాడు. నువ్వు కలెక్టర్ కావాలనుకుంటున్నావా? ఎక్కడ తయారవుతాడు కలెక్టర్? తరగతి గదిలో నాలుగు గోడల మధ్య. అవి నాలుగు గోడలు కాదు, అది దేవాలయం, అది ఒక కర్మాగారం, అది ఒక ఫ్యాక్టరీ. ఈ దేశానికి కావలసినటువంటి శక్తిని తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ. ఏమేమి తయారవుతుంది అక్కడ? వాటర్ బాటిళ్ళు, ఫోన్లు, అవి కాదు, వీటన్నింటినీ తయారు చేసే శక్తివంతులైనటువంటి వ్యక్తులు తయారయ్యేటువంటి కర్మాగారానికే తరగతి గది అని పేరు. అర్థమైందా? ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నావు నువ్వు? ఎక్కడ కావాలనుకుంటున్నావు? తరగతి గదిలో. సో తరగతి గదిలోకి నువ్వు శ్రవణం చేయాలనేటువంటి శ్రద్ధతో వెళితే అవుతావు, లేదంటే కొంచెం కూరంటయ్యమ్మో. అర్థమైందా? ఏదో బో పెడతాన్నారు, తింటాన్నాం, కాలక్షేపం అయిపోతా ఉంది అని అనుకుంటే, ఇక్కడ నుంచి బయటపోయిన తర్వాత ఏం చేయాలా గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లలు శ్రద్ధగా గుర్తుపెట్టుకోండి, పాస్ అయితే కాలేజీ, ఫెయిల్ అయితే మ్యారేజీ. అవునా కాదా? మళ్ళీ ఏం చేయాలా?
నువ్వు కలెక్టర్ అయ్యేది లేదు, కండక్టర్ అయ్యేది కూడా లేదు. అందుకని నువ్వు శ్రద్ధగా చదువుకోవాలి. ఇప్పుడు 1వ పాయింట్ ఏం చెప్పినాం, శ్రవణం గురించి చెప్పినాం. కొండ ఎలా ఉండాలి? తిప్పి ఉండాలి. అంటే నువ్వు సిద్ధంగా ఉండాలి అని అర్థం, వినడానికి సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ పాయింట్, కొండకు చిల్లుండకూడదు. చిల్లు అంటే రంధ్రం. కొండకు రంధ్రం ఉందనుకో, నువ్వు నీళ్లు పోస్తూనే ఉండవు అనుకో, నిన్నేమంటారు చెప్పు? కొండకు నీళ్ళు రంధ్రం ఉంది, నీళ్లు పోసినావు, నీళ్లు కింద వస్తూ ఉన్నాయి. అయినా సరే నువ్వు బకెట్లు తెచ్చి ఆ కొండలో పోస్తూ ఉండవు అనుకో, నిండకుండా పోతుందా అనేసి. నిండుతుంది ఆ కొండ? నిండదు. మీ మనసు చిల్లుకుండ లాంటిది. మీ మనసు చిల్లుకుండ లాంటిది. ఇదిగో చూడు, ఆడొక అమ్మాయి పక్కనుండి ఆ అమ్మాయికి వేలు చూపించి మాట్లాడుతోంది. అంటే ఏమర్థం? ఆ మనసుకు చిల్లు పడిపోయింది అని అర్థం. చిల్లు పడిపోతే ఇంకా నలుగురు చెప్పినా కూడా ఏమవుతుంది? చెప్పింది వెళ్ళిపోతుంది. ఒక రాజు దగ్గరికి ఒక బొమ్మలు అమ్మేవాడు వచ్చాడట. బొమ్మలు అమ్మేవాడు వస్తే 4 బొమ్మలు ఉన్నాయి. ఆ 4 బొమ్మల్లో 3 బొమ్మలు తీసి ముందర పెట్టాడు. రాజుగారు చూడండి అనేసి, బొమ్మలు అన్నీ ఒకే సైజు, ఒకే మెటల్, అన్నీ బాగుండాయి చూసేదానికి, ఎంత అని అడిగాడు. అడిగితే ఇది 1000, ఇది 2000, ఇది 3000 అని చెప్పాడు. ఏమయ్యా ఆయన, ఒకే రకమైనటువంటి బొమ్మలకు ఇటు 1000 ఎందుకు, ఇటు 2000 ఎందుకు, ఇటు 3000 ఎందుకు అన్నాడు. అంటే వెంటనే ఒక సన్న తాడు లాంటిది ఒకటి తీసుకున్నాడు, ఒక నూలు తీసుకున్నాడు. తీసుకొని ఈ 1వ బొమ్మకి ఈ పక్క చెవిలో ఇటు పెట్టాడంట. పెడితే అది ఆ పక్క చెవిలో తాడు వచ్చేసింది. అర్థమైందా? 2వ బొమ్మకి చెవిలో పెట్టాడు, అది ఎక్కడై పోయిందో తెలియలేదు, ఎక్కడ కనిపించలేదు. 3వ బొమ్మకి చెవిలో ఇటు దూరిస్తే అది నోట్లో నుంచి వచ్చిందంట. 1వ బొమ్మ రేట్ ఎంత? 2వ బొమ్మ? 3వ బొమ్మ? ఇది రాజా తేడా అన్నాడట. మీకేమైనా అర్థమైందా? రాజుకు కూడా ఏం అర్థం కాలే. అప్పుడు ఆయన చెప్పాడు, ఈ బొమ్మ ఏంటంటే మైక్ పట్టుకొని, ఈ కాలర్ మైక్ కూడా పెట్టుకొని రికార్డింగ్ చేసుకుంటా తిరుపతి నుంచి ఒక బండి వేసుకొని, దానికి డీజిల్ పోసుకొని, లీవులు పెట్టుకొని, స్కూల్కి లీవులు పెట్టుకొని ఎంతమంది వచ్చి చెప్తా ఉంటే కూడా సార్ ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలేస్తాడు, అందువల్ల ఇది 1000. 2వ బొమ్మ ఈ చెవిలో వింటుంది, అది ఎక్కడ పోయిందో తెలియదు. మళ్ళీ అడిగితే చెప్పినారు సార్, బాగానే చెప్పినారు సార్, కానీ ఏదో చెప్పినారు సార్. ఇది 2వ బొమ్మ. 3వ బొమ్మ ఏం చేస్తుంది? వింటుంది. అందుకని దాని వాల్యూ ఏమైంది? నువ్వు విన్నది తిరిగి చెప్పగలిగావంటే నీ వాల్యూ పెరుగుతుంది. అర్థమైందా? అంతే కదా, క్లాసులో 40 మంది ఉంటే 40 మందికి పాఠం చెప్తారా లేదా? చెప్తారా లేదా? ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయి? ఎవరికి, ఎవరు బాగా రాస్తే వాళ్ళకి మార్కులు వస్తాయి. అంటే ఏమర్థం? విన్నారు, కొంతమంది వదిలేశారు, కొంతమంది విన్నారు కానీ ఎక్కడ పోయిందో తెలియదు. అది జీర్ణం వాతాపి జీర్ణం అని ఆ రోజు తిన్న ఉప్మాతో జీర్ణం అయిపోయింది. అర్థమైందా? అదే నువ్వు తిరిగి దాన్ని చెప్పగలిగితే అప్పుడు నీ విలువ ఏమవుతుంది? అప్పుడు నువ్వు క్లాసులు ఏమవుతావు? లీడర్ అవుతావు. చదివే వాళ్ళని లీడర్గా పెడతారా, చదవని వాళ్ళని లీడర్గా పెడతారా? ఎందుకు చెప్పు? చిన్న చిన్న పనులు ఏమైనా చేస్తూ ఉన్నా సరే చదువు ఇబ్బంది లేకుండా చదువుకోగలుగుతారు అని, అంతే.
చదివే వాళ్ళ మీదే ప్రేమ ఉంటుంది, చదవని వాళ్ళ మీద ప్రేమ ఉండదని కాదు. చదవని వాళ్ళు చదువుకోవాలి. వీళ్ళకేమంటే వీళ్ళు చదువుకోనగలరు, ఏదైనా చిన్న చిన్న పనులు అవసరమైతే చేయగలరు, ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే చెప్పగలరు, అందుకోసమని లీడర్గా పెడతారు. అర్థమైందా? మీకు దీని మీద ఏమీ అబ్జెక్షన్ లేవు కదా? మా క్లాస్ లీడర్ని మార్చాలని ఎక్కడ ఎప్పుడైనా ధర్నా చేశారా లేదా? లేదు కదా. అది అందుకోసమని పెడతారు లీడర్ని. తర్వాత కాబట్టి ఏం చేయాలా, నువ్వు ఎప్పుడైతే చదివింది విని శ్రద్ధగా నేర్చుకొని నువ్వు తిరిగి చెప్పగలుగుతావో తిరిగి రాయగలుగుతావో అప్పుడు ఏమవుతావు, నువ్వు శక్తివంతురాలుగా మారిపోతావు. అది నారీ శక్తి అంటే. అర్థమైందా? నారీ శక్తి అంటే నువ్వు శక్తిని సముపార్జించుకొని ఇతరులకి శక్తిని ఇవ్వగలగాలి, అప్పుడు నువ్వు శక్తివంతురాలు అవుతావు. ఇప్పుడు రెండో పాయింట్ ఏం చెప్పాం అమ్మా? అదో చూడు 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 చూడు, ఇదిగో ఇప్పుడు ఇప్పుడు 2000 ఏళ్ళు చెప్పు, ఇప్పుడు 2000 ఏళ్ళు చెప్పు. ఇప్పుడు అమ్మాయికి 2000 ఏళ్ళు చదువు, 3 బొమ్మల కథ చెప్పిన తర్వాత కూడా నువ్వు వెనక్కి తిరిగి చూడొచ్చునా? చూడకూడదు. పాఠం చెప్పేటప్పుడు వెనక్కి తిరిగి చూడడం, అదే కిటికీలో నుంచి చూడడం, తొంగి చూడడం, కింద ఏదో చూడడం, వెనక ఉండే వాళ్ళతో గొడవ పడడం, ఇవన్నీ అదేంటి, రంధ్రం ఉంది అని అర్థం. ఏముంది? కొండకు రంధ్రం ఉంది, పోస్తే లాభం లేదు. శ్రవణం అయిపోయింది. దాని తర్వాత పఠనం ఉండాలి. శ్రవణం తర్వాత పఠనం. ఆదివారం లీవ్ ఎందుకు ఇస్తారు? ఆదివారం లీవ్ ఎందుకు ఇస్తారు? రెస్ట్ తీసుకోవడానికి, అవునా? విశ్రాంతి తీసుకోవడానికి, అవునా కాదా? రెస్ట్ తీసుకోవడానికి ఆదివారం లీవ్ ఇస్తారనే వాళ్ళు చేతులు ఎత్తండి. నిజం చెప్పండి, మీరు దొంగలైపోయినారు, ఒక్కటి కూడా నిజం చెప్పడం లేదు. ఆదివారం ఎందుకు లీవ్ ఇస్తారమ్మా? రెస్ట్ తీసుకోవడానికి కాకపోతే మహా అయితే బట్టలు తుక్కుంటాం, ఇంకేదన్నా గేమ్స్ ఉంటే ఆడుకుంటాం, పడుకొని నిద్రపోతాం. కానీ ఆదివారం ఎందుకు లీవ్ ఇస్తారు తెలుసా? 6 రోజులు జరిగినటువంటి పాఠాలని ఆయా రోజు చదవలేకపోతే, అంటే సోమవారం ఒక పాఠం జరిగిందమ్మా, సోమవారం దాన్ని చదివినావు పూర్తి కాలేదు, దాన్ని వదిలేసావు, మంగళవారం ఒక పాఠం జరిగింది, మంగళవారం సోమవారం పెండింగ్ ఉండే పాఠాన్ని చదివినావు, ఇట్లా చదువుతూ వస్తే శుక్రవారం పాఠం పెండింగ్ పడిపోయింది, దాన్ని ఎప్పుడు పూర్తి చేయాలా? ఆదివారం పూర్తి చేయాలా, అందుకని ఆదివారం లీవ్ ఇస్తారు. తెలుసా మీకు ఈ విషయమో? కూర్చోనైనా అమ్మాయి కూర్చో, కూర్చో కూర్చోంది, కూర్చోని ఫోటోది. అర్థమైందా? కాబట్టి ఆదివారం ఎందుకు లీవ్ ఇస్తారు? పఠనం, పఠనం. శ్రవణం అయిపోయింది. ఫస్ట్ సూత్రం ఏంటి? శ్రవణం, శ్రద్ధగా వినడం. రెండోది ఏంటి? పఠనం. నువ్వేం చదివా, ఏం విన్నావో దాన్ని మళ్ళీ చదవాలి. అర్థమైందా? చదవాలి. మూడోది, కొన్ని అవసరమైనటువంటి ఉంటాయి. అవసరమైనటువంటి అంటే ఇదిగో అవి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇవేం చేయాలా? కంఠస్థం చేయాల. తెలుగులో పద్యం ఉందనుకో, అటజని కాంచె భూమి సురుడంబర సుంబి చిరస్సర జరిపటల మహుర్ మహుర్లోటల భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటన అనుకోల పరిపుల్ల కళాప కళాభిజాల మున్కటక చరత్కరేణు కరకంపిత సాలము చేతుశైలం. ఆ ఏమీ ఒక రాణివాసమును పుణ్యావాసమును తెచ్చినావా? ఏ హైందవుడైన ఈ గతి అమర్యాదను ప్రవర్తించునే మా యాజ్ఞం గమనింపవో జయ మదోన్మాదంబునన్ రేగి నీ ఆయుస్సూత్రము నీవ తెరించుకునేదో ఔద్ధత్య మోర్వంజుమి. కంఠస్థం చేయాలా వద్దా? చేయాలా. సో మూడో పాయింట్ ఏంటి? మూడో పాయింట్ ఏంటి? కంఠస్థం. ఎవరీ బాడీ కంటిన్యూస్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ అన్లెస్ ఇట్ ఈస్ కంపెల్డ్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్. ఫిజిక్స్ నేను కూడా 10వ తరగతిలో నేర్చుకునేదే. అప్పుడు బాగా కంఠస్థం చేసినాం కాబట్టి గుర్తుండదు, అందుకని చెప్తున్నా. అర్థమైందా? కారణం ఏంటి? మన వ్యవస్థ ఏంది? గురుకుల వ్యవస్థ.
అక్కడ చదువు అంత అద్భుతంగా ఉంటుంది. కాకపోతే మనం ఎంజాయ్ చేయగలగాలి అంతే. మీరు ఎంజాయ్ చేయగలిగినారంటే మీకు ఇంటికంటే ఇది 1000 రెట్లు గొప్పగా ఉంటుంది. కావాలంటే చెక్ చేసుకోండి మీరు. అర్థమైందా? ఇప్పుడు ఏమేమి సూత్రాలు చెప్పినావమ్మా? శ్రవణం, పఠనం, కంఠస్థం, ఇవన్నీ మనం రెగ్యులర్గా చేసేటువంటిదే. శ్రవణానికి క్లాస్ రూమ్లు ఉన్నాయి, పఠనానికి కంఠస్థానికి స్టడీ అవర్లు ఉన్నాయి. నాలుగోది ఒకటి ఉంది, పవర్ఫుల్ అయినటువంటిది, మననం. ఏంటి మననం అంటే? గుర్తు తెచ్చుకోవడం. మననం అంటే ఈరోజు ఏం వారం? శనివారం కదా. సోమవారం మధ్యాహ్నం సాంబార్లో ఏం కూరగాయలు వేశారు? ఓ, ఇది మెను రెడీగా ఉంటుంది కాబట్టి తెలిసింది. ఈ మెను మీకు తెలుసు కాబట్టి చెప్పేశారా అమ్మా? పోనీ సంక్రాంతి రోజుల్లో మొదటి రోజు మీ ఇంట్లో టిఫిన్ అయింది, ఉప్మానా? అది మనకెందుకు గుర్తు లేదు? అది మనకు ఎందుకు గుర్తు లేదు? మీరు ఏబిసిడీలు ఎప్పుడు నేర్చుకున్నారు? అవి ఎవరైనా మర్చిపోయినారా? ఎందుకు మర్చిపోలేదు? చిన్నప్పుడు నేర్చుకున్న ఏబిసిడీలు గుర్తుండడం ఏమిటి, నిన్న చెప్పిన పాఠం మర్చిపోవడం ఏమిటి? ఎప్పుడైనా ఆలోచన చేశారా ఇది? అవునా కాదా? ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నటువంటిది గుర్తుండడం ఏంటి, నిన్న చెప్పిన పాఠం ఎందుకు మర్చిపోతాను అని ఆలోచన చేసినారా లేదా? చేయండి, 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 ఆలోచన చేయండి. ఆలోచన చేస్తే మీకేం తెలుస్తుందంటే, కొన్ని వేల సార్లు ఆ అక్షరాలని మీరు చెప్పినారా లేదా? 20 వరకు టేబుల్స్ నేర్చుకున్నారా? ఇప్పుడు నేను ఒక అమ్మాయిని పిలిచి 17th టేబుల్ చెప్పమంటే చెప్తారు కదా? 10th క్లాస్ రెడీగా ఉండారా 17th టేబుల్ చెప్పడానికి? ఎందుకు మర్చిపోతాం చెప్పండి? 6వ తరగతిలోనో 7వ తరగతిలోనో నేర్చుకొని ఉంటాం 20 వరకు టేబుల్స్, 7కి వచ్చేటప్పటికి 20 వరకు టేబుల్స్ నేర్చుకొని ఉంటాం. 10వ తరగతికి వచ్చేటప్పటికి మర్చిపోతాం, ఎందుకు చెప్పండి? మళ్ళీ మళ్ళీ వాటిని గుర్తు చేసుకోవడానికే మననం అని పేరు. అర్థమైందా? ఇక్కడ నుంచి గ్రౌండ్లోకి పోతూ ఉన్నావు, పక్కనుండే అమ్మాయితో మాట్లాడుకుంటూ పోవద్దు. ఏం చేయాలా? నువ్వు ఇదిగో అమ్మాయి, a+b² సూత్రం చెప్పు అని అడుగు. ఆ అమ్మాయి చెప్తుంది, తర్వాత నువ్వు ఒక సూత్రం అడుగు, నేను చెప్తాను. ఇట్లా మీరు డిస్కస్ చేసుకుంటూ వెళ్ళారనుకో, పనికి మాలిన విషయాలు, చెత్త చెదారం అంతా మీ బుర్రలో ఉండదు. ఏది అవసరమో అదే ఉంటుంది, పైగా అది ఉపయోగపడుతుంది, కాలం సద్వినియోగం అవుతుంది, మననం జరుగుతుంది. కాబట్టి మీ మనవళ్ళకు కూడా మీరు పాఠం చెప్పచ్చు. మీ మనవళ్ళకు కూడా పాఠం చెప్పచ్చు, a+b² చెప్పచ్చు మీ మనవునికి కూడా. అంతవరకు గుర్తుంటుంది అది. కారణం ఏంటి? మననం చేస్తాం కాబట్టి, పదే పదే దాన్ని గుర్తు చేసుకుంటాం కాబట్టి. అట్లా ప్రతి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అర్థమైందా? కొండకు రంధ్రం ఉండడం మాత్రమే కాదు, కొండ శుభ్రంగా కూడా ఉండాలి. ఆ కొండలో చెత్త చెదారం ఉందనుకో, నీళ్లు పోస్తే ఏమన్నా ప్రయోజనమా? ఏం ప్రయోజనం లేదు. కాబట్టి నీ బుర్రంతా చెత్త చెదారంతో నిండిపోయిందనుకో, సినిమాలు, గాసిప్సు, హీరోయిన్లు, అర్థమైందా, వాళ్ళ డ్రెస్సులు, వీటి మీద హీరోలు, వాళ్ళ ఫోటోలు, అదేంటి, మేము చిన్నప్పుడు నెమలేఖలు పెట్టుకుండేవాళ్ళం పుస్తకాల్లో, ఇప్పుడు నెమలేఖలు పెట్టుకోవడంలే, అంత మహేష్ బాబు ఫోటోలు, రానా ఫోటోలు ఇవి పెట్టుకుంటా అన్నారు.
ఇదంతా ఏంది? కొండలో ఉండే చెత్త. ఇదేంది ఇది? దాంట్లో నీళ్లు పోస్తే ఏమవుతుంది? నీళ్లు కూడా పనికి రాకుండా పోతాయి. నీళ్లు కూడా ఏమవుతాయి? కాబట్టి కొండ ఎట్లా ఉండాలి? క్లీన్గా ఉండాలి. ఏం చేయాలి? ఎంతవరకు మీరు అబ్దుల్ కలాం గురించి విన్నారు? మీకు కూడా తెలుసు అవునా కదా, అబ్దుల్ కలాం ఏం చదువుకున్నాడు? ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు. ఇంజనీరింగ్ చదువుకున్నాడు అనుకోండి, ఇంకొక ఇంజనీర్ గురించి చెప్తా మీకు. బిన్ లాడెన్ అనేసి ఒక ఆయన ఉన్నాడు. బిన్ లాడెన్ పేరు విన్నారా? వినలేదు కదా. ఆయన కూడా ఇంజనీరింగ్ చదువుకున్నాడు. ఆయన కూడా ఏం చేసినాడు? ఆయన ఏం చేశాడంటే, ఒకరోజు విమానం లేకపోయి పైలట్కి గన్ను పెట్టి, ఏయ్ విమానాన్ని నేను చెప్పినట్టు తిప్పో అని చెప్పి అన్నాడు. విమానం ఆయన చెప్పినట్టు తిప్పాడు పైలట్. విమానం నడిపేవాడిని ఏమంటారా? డ్రైవర్ అనరు. ఆ విమానం నడిపే పైలట్ ఏం చేశాడు? తిప్పాడు. ఎక్కడికి పోవాలి సార్ అన్నాడు. అదిగో ఎదురుగా కనిపిస్తాండాయి చూడు, అమెరికాలో రెండు ఎత్తైనటువంటి బిల్డింగులు ఉన్నాయి, నేను అమెరికాలో అని చెప్పిన. ఇది అమెరికానా? వెనక తిరిగి చూస్తాండవా. ఎత్తుగా రెండు బిల్డింగులు ఉన్నాయి చూడు, వాటిని ట్విన్ టవర్స్ అంటారు. ఏంటారు? వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్, ఎత్తైనటువంటి భవనాలు. వాటి మీదకి పోనీ అన్నాడు. సార్ చచ్చిపోతాం సార్ అన్నాడు. ఏ అయిపోయింది, పోయి దాన్ని కొట్టేశాడు. సరే ఈ బిన్ లాడెన్ ఏమో దిగేశాడు. బిన్ లాడెన్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడేమో, తుపాకీ పెట్టుకోవని ఉన్నాడు పైలట్కి. అర్థమైందా? ఇప్పుడు వాని ఇంజనీరింగ్ విద్య దేనికి ఉపయోగపడింది? దేనికి ఉపయోగపడింది? నాశనానికి ఉపయోగపడింది. కొన్ని వేల మంది చనిపోయినారు, కొన్ని వేల మంది చనిపోయినారు, ఆస్తి నష్టం జరిగింది. ఆ బిల్డింగ్ కింద శవాలు శవాలు గుట్టలు గుట్టలుగా శవాలు కూలిపోయినాయి. చూడు సత్యం, గుట్టలు గుట్టలుగా శవాలు పడిపోయినాయి. ఇప్పుడు అతని చదువు దేనికి ఉపయోగపడింది? నాశనానికి ఉపయోగపడింది. ఆయన చదివింది ఇంజనీరింగే, అబ్దుల్ కలాం చదివింది ఇంజనీరింగే. అబ్దుల్ కలాం చదువు దేనికి ఉపయోగపడింది? రాకెట్లను పైకి పంపించడానికి ఉపయోగపడింది. మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మిజైల్ మ్యాన్ ఆఫ్ ఎవరు? అబ్దుల్ కలాం అవునా కాదా? అంటే చదువు దేనికి ఉపయోగపడాలి? మంచికి ఉపయోగపడాలంటే బుర్రలో చెత్త లేకుండా ఉండాలి. వాని బుర్రలో ఏముంది? నాశనం చేద్దామనేటువంటి చెత్త ఉంది. ఆ చెత్త ఉన్నటువంటి కారణం చేత వాని చదువు దేనికి ఉపయోగపడింది? నాశనానికి ఉపయోగపడింది. అర్థమైందా? ఈ చెత్త ఎట్లాంటిదంటే, చెత్త ఎట్లాంటిదంటే, మనం మన ఒడిలో నిప్పు పోసుకోవడం లాంటిది. మన ఒడిలో నిప్పు పోసుకోవడం లాంటిది. అర్థం కాలేదు కదా? మన ఒళ్ళో మనకు నిప్పు ఉంటే ఏమవుతుంది? మనకే కాలుతుంది, మనకే కాలుతుంది. ఇప్పుడు నీ పక్కన ఉండేటువంటి అమ్మాయి ఉంది, నీ పక్కన ఒక అమ్మాయి ఉందా లేదా? ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి మీద నీకు కోపం వచ్చింది, అమ్మాయి మీద నీకు కోపం వచ్చింది. వచ్చిందా? 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 మీకు రాదని నాకు తెలుసు, అయితే వచ్చింది అని అనుకున్నాం, వచ్చింది అని అనుకున్నాం. ఆ అమ్మాయి సైలెంట్గా ఉంటుంది, ఆ అమ్మాయి సైలెంట్గా ఉంటుంది. నీకు బుద్ధి లేదు అని చెప్పి తిట్టావు నువ్వు. ఏం తిట్టావు? బుద్ధి లేదు అని తిట్టావు. ఆ అమ్మాయి సైలెంట్గా ఉంది, ఇంకా ఏదో తిట్టావు, ఇంకా ఏమో నువ్వు నేర్చుకున్న తిట్లన్నీ తిట్టేశావు. ఆ అమ్మాయి సైలెంట్గా ఉంది, నీకేమవుతుంది? కోపం పెరిగిపోతుంది. నీ బీపీ ఏమవుతుంది? పెరిగిపోతుంది. నీకు కోపం ఉండడం వల్ల నీకేమైంది? బీపీ పెరిగింది. ఆ అమ్మాయి ఏమైంది? కామ్గా ఉంది. ఆ అమ్మాయి ఆరోగ్యంగా ఉంటుంది. అర్థమైందా?
కాబట్టి నీ హృదయంలో ద్వేషం ఉంటే అది నిన్నే దహించేస్తుంది. నీ హృదయంలో చెత్త ఉంటే, నీ బుర్రలో చెత్త ఉంటే అది నిన్నే పాడు చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకున్నామంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, కొండని క్లీన్ చేస్తాం. కొండని ఏం చేస్తాం, క్లీన్ చేస్తాం. క్లీన్ చేసేసామంటే ఏమవుతుంది, ఆ నీళ్ళు పోస్తాం, అవి మనకు ఉపయోగపడతాయి, అందరికీ ఉపయోగపడతాయి. కాబట్టి మన జ్ఞానం మనకు ఉపయోగపడాలి. మనకు ఉపయోగపడాలా వద్దా, ఉపయోగపడాలి కదా. ఇప్పుడు సార్, మా నాన్న కలెక్టర్ అనేవాళ్ళు చేతులు ఎత్తండి. మా నాన్న కలెక్టర్ సార్ అనేవాళ్ళు, మా నాన్నకు 100,000 రూపాయలు జీతం సార్ అనేవాళ్ళు చేతులు ఎత్తండి. మా నాన్నకు 100,000 రూపాయలు జీతం. మీ నాన్నకు 100,000 రూపాయలు జీతం ఉంటే నీకు ఇక్కడ సీట్ ఇయ్యరు, అవునా కాదా? సీట్ ఇస్తారా? 50,000 ఉంటే కూడా ఇవ్వరు అనుకుంటా. ఇవ్వరు కదా మేడం, 60,000 అంతే. అంతకు మించి మీ ఆదాయం ఉంటే ఇక్కడికి ఇవ్వరు. అంటే ఏం అర్థం చెప్పండి, ఏమర్థం? మీ కుటుంబం చాలా కుటుంబాల కంటే తక్కువ ఆదాయం కలిగి ఉందని కదా అర్థం, అవునా కాదా? నువ్వేం చేయాలా, నువ్వేం చేయాలా? దాన్ని పెంచాలా వద్దా? పెంచాలంటే ఏం చేయాలా, చదువుకోవాలా వద్దా? దానికి ఎవరైనా చెప్పాలనా? స్టడీ అవర్లో కాపలా ఉండాలనా? కాపలా వేటుకుంటారు చెప్పండి, కాపలా వేటుకుంటారు. నేనేం చెప్పను, నేనేం చెప్పను, నా నోటితో నేను చెప్పను, మీకే అన్నీ తెలుసు. కాపలా వేటుకుంటారు, బలంగా చెప్పొద్దండి మనసులో అనుకోండి, అది అవమానం మళ్ళీ గురుకుల వ్యవస్థకే. కాబట్టి మనకు ఒక్కరు కాపలా ఉండాల్సిన అవసరం లేదు, ఇది మన అవసరం, మన ఇష్టం. అందుకని నీకు సమయం దొరికినప్పుడంతా చదువుకుంటూ ఉండాలి, విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి. ఒక్కసారి మీ అమ్మ మీ నాన్నని గుర్తు చేసుకో, వాళ్ళు తిన్నారో లేదో. నీకైతే 3 పూట్లు రకరకాలుగా చార్ట్ వేసి పెడతాండారు, చార్ట్ ప్రకారం వాళ్ళకు తిండి ఉందో లేదో, వాళ్ళు బట్టలు కట్టుకుంటాండారో లేదో. నీకైతే గవర్నమెంట్ బట్టలు కుట్టించి ఇస్తూ ఉంది, నీకు షూస్ ఇస్తుంది, నీకు బ్యాగులు ఇస్తుంది, నీకు పుస్తకాలు ఇస్తుంది, అన్నీ చేస్తుంది. వాళ్ళకి ఆ సౌకర్యాలు ఏమీ లేవు. నీకోసం వాళ్ళ త్యాగమంతా చేస్తాండారు అనేది గుర్తుపెట్టుకున్నావంటే నువ్వు శ్రద్ధగా చదవగలుగుతావు. నీ వల్ల నీ కుటుంబం బాగుపడుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది. ఇదిగో చూడు, అమ్మాయి అంటే, అమ్మాయి అంటే ఏదో 10 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చిన తర్వాత, ఏదో చదువుకున్న తర్వాత ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయేటువంటి అమ్మాయి కాదు. ఆ కుటుంబానికి, ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చేది అమ్మాయి ఎప్పుడు కానీ. అర్థమవుతుందా? కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చేది అమ్మాయి. అమ్మాయి అంటే ధైర్యం, అమ్మాయి అంటే ధైర్యం. నువ్వు చదువుకుంటున్నావు అనుకో, మీ ఇంట్లో వాళ్ళు ఆనందిస్తారు, సంతోషిస్తారు. పక్కాగా మాట్లాడుకున్నామనుకో, ఇవంతా కాకుండా మన మాటల్లో మనం మాట్లాడుకున్నామనుకో, నువ్వు చదివినావనుకో నీకు పెళ్ళి అవుతుంది, చదవలేదనుకో నీకు పెళ్ళి కాదు. కఠోరమైనటువంటి మాట ఇది. కారణం ఏం చెప్పు, కారణం ఏం చెప్పు? ఎవరు చదువుకోకుండా లేరమ్మా ఇప్పుడు, అందరూ చదువుకుంటా ఉన్నారు. బీటెక్ చదివినోడు ఏమనుకుంటాడో, ఇంకో టెక్ చదివిన అమ్మాయిని చేసుకోవాలని అనుకుంటాడు, అంతేగాని 10వ తరగతి ఫెయిల్ అయిన అమ్మాయిని చేసుకుంటాడా? అర్థమవుతుందా? కాబట్టి మీ బతుకు బాగుపడుతుందా? బాగుపడదు. మీ ఇంట్లో వాళ్ళు బాగుంటారా? బాగుండరు. దీనికి అంతటి కారణం ఏంటి? నీ సోమరితనం. నువ్వు తిని నిద్రపోతా ఉంటే ఇట్లే ఉంటుంది. అర్థమైందా? కాబట్టి మీరందరూ కూడా వివేకానందుడు అంత గొప్పవాళ్ళు కావాలంటే, వివేకానందుడు ఏం చేశాడు, చదువుకున్నాడు, వాళ్ళ గురువు దగ్గరికి పోయినారు, రామకృష్ణ పరమహంస దగ్గరికి. ఆయన ఏం చెప్తే అది విన్నాడు, ఆయన ఏం చెప్తే అది విన్నాడు, దాన్ని ఆచరించాడు. ఏం చెప్తే అది విన్నాడు, వదిలేదు, ఆచరించాడు. ఆచరించడం అంటే ఏంటి, పాటించడం. పాటించడం, ఇదో అమ్మాయి మీరు లైన్లో వెళ్ళాలి అని చెప్పి మీరు చేరిన రోజు చెప్పుంటారు, 6వ తరగతిలో చేరినప్పుడు, 5వ తరగతిలో చేరినప్పుడు చెప్పినారు. 10వ తరగతికి వచ్చిన తర్వాత కూడా నువ్వు లైన్లో వెళ్ళలేదనుకో, 10వ తరగతికి వచ్చిన తర్వాత కూడా నువ్వు లైన్లోకి వెళ్ళలేదనుకో, అప్పుడు ఎట్లా, ఎట్లా?
నువ్వు పాటిస్తున్నట్ట పాటించనట్ట? పాటించినప్పుడు నీకెట్లా మేలు జరుగుతుంది? ఆకలి తీరాలంటే ఏం చేయాలా? ఆకలి తీరాలంటే ఏం చేయాలా? సరే, మీరు ఇప్పటి నుంచి ఇక్కడే కూర్చొని ఆకలి తీరాలంటే అన్నము తినాలి, ఆకలి తీరాలంటే అన్నము తినాలి అని చెప్తూ ఉండండి. రాత్రికి మీకు భోజనం క్యాన్సిల్. ఆకలి తీరుతుందేమో చూద్దాం. తీరుతుందా? ఏం చేస్తే తీరుతుంది? తింటే. తింటే వింటే కాదు, తింటే. అర్థమైందా? కాబట్టి చెప్పినటువంటి దాన్ని విన్నామంటే సరిపోదు, దాన్ని ఆచరించాలా. దాన్ని ఏం చేయాలా? ఆచరించాలా. వింటాన్నాం సార్. మీరు మాత్రమే వింటాండారా? ఈ క్యాంపస్లో చెట్లు కూడా వింటాండాయి, ఈ బిల్డింగ్కి ఉండే పిల్లర్స్ కూడా వింటాన్నాయి, ఆ గ్రౌండ్లో ఉండే కుక్కలు కూడా వింటాండాయి. కానీ అవన్నీ పాటిస్తాయా? వాటికన్నిటికీ చెప్పాల్సిన అవసరం ఉందా? లేదు కదా. ఎవరికి చెప్పాలి? ఎవరు పాటిస్తారో వాళ్ళకి చెప్పాలి. మీరు పాటిస్తారనే చెప్తున్నాం, పాటిస్తారా? నిజం చెప్పండి. ఒకసారి చప్పట్లు కొట్టి చెప్పండి. సో చదువుకోవడానికి ఉండే నాలుగు సూత్రాలు చెప్పండి. శ్రవణం, పఠనం, కంఠస్థం, మననం. విన్నారు కదా, గుర్తుంది కదా, పాటిస్తారా? నిజం చెప్పండి. ఒట్టు. చూడు, అమ్మాయి వెంటనే పక్కన వాళ్ళ మీద ఒట్టేసింది. అంతేగాని అమ్మాయి మీద అమ్మాయి ఒట్టేసుకోలేదు. థ్యాంక్ యూ. ఇంకా కాసేపు మాట్లాడుకుందామా? కష్టంగా లేదు ఇంతసేపు కింద కూర్చోవడం? ఇష్టంగా ఉందా? రైట్, థ్యాంక్ యూ. సరే, మళ్ళీ ఒకసారి వచ్చి మాట్లాడుకుందాం. టెన్త్ క్లాస్ అమ్మాయిలు ఎక్కడున్నారో? ఓహో, మీరా? జాగ్రత్తగా రాయండి పరీక్షలు. ఇంటర్వాల్ కూడా ఉండారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓహో, ఇది జూనియర్ కాలేజ్ కూడానా? మీరు కూడా పరీక్షలు జాగ్రత్తగా రాయండి, పరీక్షలు జాగ్రత్తగా రాయండి. జాగ్రత్తగా రాయడం అంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు నుంచి పరీక్షల వరకు మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకోండి. ఫస్ట్ పాయింట్ అర్థమైందా? మీరు టెన్నికాయిట్ ఆడుతూ ఉంటారనుకున్నాం, ఆ టెన్నికాయిట్ అవతల అమ్మాయి స్పీడ్గా సర్వీస్ చేసింది, నువ్వు దాన్ని పట్టుకుండేటప్పుడు ఈ వేలు మీద టెన్నికాయిట్ రింగ్ పడిందంటే ఏమవుతుంది? ఇది వాచిపోతుంది. వాచిపోతే మళ్ళీ నువ్వు ఇట్లా రాయగలవా? రాయలేవు. అర్థమైందా? ఇట్లాంటి జాగ్రత్తలన్నీ తీసుకోండి. ఫస్ట్ పాయింట్, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా తీసుకోండి. నెక్స్ట్, మీరు ఏమేమి చదువుకున్నారో వాటినన్నింటినీ, శ్రవణం అయిపోయింది, పఠనం అయిపోయింది, కంఠస్థం అయిపోయింది, ఇప్పుడు మననం చేసుకునే స్థితిలో ఉన్నారు, అన్నిటినీ జాగ్రత్తగా మననం చేసుకోండి. ప్రతిదానికి ఒక లింక్ ఉంటుంది, ప్రతిదానికి ఒక లింక్ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ అనేది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్కి ట్రూ అయితే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ వన్కి కూడా ట్రూ అయితే, ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అనేసి ఒకటి ఉంటుంది. ఆ ఎన్ ప్లస్ వన్కి కూడా ట్రూ అనేది నీకు తెలిసి ఉండాలి. అది దాంట్లో కీలకమైనటువంటి విషయం. అర్థమైందా? అది అట్లాంటి కీలకాలు ఏముండాయి, మెయిన్ పాయింట్స్ ఏముండాయి అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా రాయండి, ఎగ్జామినేషన్ సెంటర్లో మంచి బిహేవ్ చేయండి. రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలు అంటే వాళ్ళు దిక్కులు చూస్తుండారని చెప్పి అనకూడదు. మీరు వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు రెసిడెన్షియల్ సిస్టమ్ యొక్క గొప్పతనం మీరు చూపించేసి రావాలి. మన గౌరవాన్ని నిలబెట్టాలి. నిలబెడతారా? నిలబెట్టరా? నిలబెడతారు కదా. అవన్నీ జాగ్రత్తగా చేయండి. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. భగవంతుడు అంటే ఎవరు అనుకున్నాం? వాళ్ళు చల్లగా చూడాలి అని ఆకాంక్షిస్తూ వాళ్ళు చెప్పినటువంటి మాటలను తూచే తప్పకుండా. ఇవన్నీ నేను మాత్రమే చెప్పినానా, మీ టీచర్లు కూడా చెప్పినారా? మీ టీచర్లు కూడా చెప్పిందే, నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. నేను కూడా మా టీచర్లు చెప్తా అంటే విని మీకు చెప్తాను అంతే. అర్థమైందా? ఇవన్నీ జాగ్రత్తగా పాటించి మీరు ఉన్నతమైనటువంటి స్థితిలో మళ్ళీ ఎప్పుడైనా
అదేంది కలెక్టర్ ఆఫీసులో నేను వృద్ధాప్య పెన్షన్ కోసం వస్తా, వృద్ధాప్య పెన్షన్ కోసం కలెక్టర్ ఆఫీస్కి అర్జీ ఎత్తుకొని వస్తా. మీరు చూసి ఆ అర్జీ చూసి ఎవరిది ఇది అంటే ఆముదాల మురళి అని చెప్పి అంటే ఆయన లోపలికి రమ్మని చెప్పండి అంటున్నాను. రమ్మని చెప్తే కలెక్టర్ మిమ్మల్ని లోపలికి రమ్మంటాడారు అని చెప్పి అంటే నేను లోపలికి వచ్చినంటే సార్ బాగున్నారా అని అంటే ఎవరమ్మా నువ్వు నన్ను బాగుండావా అని అడుగుతాను. సార్ నేను గురుకుల స్టూడెంట్ సార్, ఆ రోజు మీరు వచ్చినారు కదా, మేము అప్పుడు 9th క్లాస్లో ఉన్నాము, మీరు 4 మాటలు చెప్పారు, నేను కలెక్టర్ అయినాను సార్ అని చెప్పి అన్నారనుకో ఎట్లుంటుందా, బాగుంటుందా బాగుంటుందా, దానికి కట్టుబడి పోదామా, ఆచరించాలి. ఏం చేయాలి, ఆచరించకపోతే ఏది ప్రయోజనం ఉండదు, నిష్ప్రయోజనం అయిపోతుంది, ఏది జరగదు. ఓకేనా, ఈరోజు నుంచి ఒక శబ్దం తీసుకుందామా. ఏం శబ్దం చెప్పు, మా గురువులు చెప్పినటువంటి మార్గాన్ని మేము తూచా తప్పకుండా ఆచరిస్తాము, ఆచరిస్తాము, ఆచరిస్తాము. ధన్యవాదాలు, నమస్కారం.